మాది చిట్యాల మండలం నల్గొండ జిల్లా వెల్మినేడు గ్రామం. సర్పంచ్ దేశమైన మల్లమ్మ పాపయ్య సార్, కేసీఆర్, కేటీఆర్, జగదీశ్ రెడ్డి గారు, మీ అందరికీ ధన్యవాదాలు. పెద్దలకు, టీఆర్ఎస్ నాయకులకి, దయచేసి ఎమ్మెల్యే గారు కూడా చేతులెత్తి పదేళ్ళ పబ్బత పట్టిన అబద్ధ నుంచి పట్టిన ఇవాళ కూడా పడుతుంది, రెండేళ్ళు వెళ్ళి మూడేళ్ళు పడ్డాయి. ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే గారికి నమస్కరించిన, ఎమ్మెల్యే గారి మాట గౌరవించిన, ఏం ఎమ్మెల్యే గారి మాట తీసేయలేదు. కంచర్లలో ఫోటోలు వేయొద్దన్నాడు, ఫ్లెక్సీలు వేస్తే ఈ రేషం ఫోటోలు వేయొద్దన్నాడు. ఎమ్మెల్యే గారు ఎంతసేపు ఉన్నా మన నియోజకవర్గానికి తన పాసు, గ్రామానికి నేను రాసు, నా మాట కూడా నా గ్రామాలు వినాలే, నియోజకవర్గానికి నేను వినాలని ఎమ్మెల్యే గారి మాట విన్నా సార్. నేను ఎవరు ఫోటోలు వేయలేదు, ఎమ్మెల్యే ఫోటోనే వేసిన సార్. ఎమ్మెల్యే చెప్తా తిన్నా సార్. అదే తర్వాత నువ్వు అటునే అటునే గడుపుకుంటూ వచ్చిండు సార్, మా గ్రామ పంచాయతీలో పాలకవర్గం వింటలేదు సార్, ఎటునన్నా చేయండి సార్, జర ఒకసారి చెప్పండి సార్ అంటే, నీ పాలకవర్గంతో నాకు సంబంధం లేదు, నీ గ్రామ పంచాయతీతో నాకు సంబంధం లేదు, నాకు ఒట్లు ఎట్టబడాలని అట్టబడతా, నీ ఒక్క ఊరే ఇప్పుడు నేను గెలవనా, నీ ఓటు అవసరం లేదన్నారు సార్. ఒక సంవత్సరం నుంచి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో పోయిన సార్, నేను వాళ్ళ ఇంటికి కూడా పోయినా సార్, ఎమ్మెల్యే గారి ఇంటికి కూడా నాలుగుసార్లు పోయినా, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పోయినా, చిట్యాలు ఉంటే చిట్యాలు పోయినా, పాలడేరులు ఉంటే పాలడేరు పోయినా, ఎక్కడ పోయినా కూడా స్పందించలేదు సార్. అదేవిధంగా నువ్వు సర్పంచ్ గారు ఇన్ని కంపెనీలు ఉన్నాయి, అన్ని నువ్వే తెచ్చుకొని వాడుకుంటున్నావు అంటే నా ధర్మం సార్, నాకు చదువు రాదు సార్, నేను ఎటునో గెలిచిన నా తెలివికి గెలిచిన కానీ నాకు చదువు రాదు, నేను ఏ కంపెనీ కాడికి గేటు దాటలేదని నేను చెప్పుకున్నా సార్. కంపెనీలలో డబ్బులు చేసుకొస్తేనే వసూలు చేసుకొచ్చి ఇస్తేనే ఉంటావు, లేబో సస్పెండ్ చేస్తున్నాను, దయచేసి నన్ను సస్పెండ్ చేసిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మంత్రి గారు, నన్ను దయచేసి నేను ఉరిపెట్టుకోలేను సార్, నేను ఎక్కడి నుంచి రూపాయి అడకరాలేను, నీకు ఇయ్యలేను, నా తోటి కాదంటే నన్ను సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ సర్పంచ్ ఇట్లా కూర్చోబెడతాను, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకోపని నన్ను బెదిరించాను సార్. నన్ను బెదిరిస్తే కూడా నేను ఎవరు చెప్పుకోలేదు, నన్ను ఇందాక తీసుకొచ్చాను సార్, దయచేసి కేసీఆర్ని దండబండ పెడతా, నన్ను ఎట్ట చేస్తారో కానీ నేను డబ్బులు అడకరానన్న. అదేవిధంగా ఈ యాదవ సర్పంచ్ మనకు అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళని చూసుకుంటా, నువ్వు అవసరం లేదన్నాడు, కాంగ్రెస్లో గెలిచిండు, టీఆర్ఎస్లోకి వచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళని చూసుకుంటుంది కానీ టీఆర్ఎస్ కుటుంబాన్ని చూసుకుంటలేడు సార్. దయచేసి నా మాటే కాదు సార్, చుట్టుముట్టు ఇంక్వైరీ చేసుకోరు సార్, ఇంక్వైరీలు ఇదే మాట తెలుతున్నాయి, నా మాట నమ్మక పట్టరు. కేసీఆర్ గారు మీకు 10,000 పబ్బతి పడ చెప్తున్నాను, నేను మాట్లాడిన మీడియా మీకు చేరాలి, మంత్రి గారికి చేరాలి, కేటీఆర్ గారికి చేరాలి. నేను పులాయిపల్లి కాల్వ కోసం నేను లెటర్ రాసి చిట్యాల మీదకి వెళ్ళి నగరకాళ్ళు పోతుంటే నేను లెటర్ కార్ కాడికి పోయి లెటర్ ఇస్తే అంత మాత్రమే ఆడదాని వాడిని నేను ఆయలనే ఆశ్రయించింది. నీకు దండం పెడతా సార్, మా ఎట్లన్న ఊరు మేజర్ గ్రామ పంచాయతీ పొలమంతా ఎండిపోతుంది, రైతు లాగమవుతుందని నేను ఇచ్చిన సార్, అంత దండం పెట్టి వెనుకకు వచ్చిన సార్, అసలువంటివి ఎన్నో బెదిరిచ్చిండు, ఎన్నో ఆదిరిచ్చిండు, లాస్ట్కి వస్తారు కళ్ళు నన్ను సస్పెండ్ చేయించింది సార్, నీకు దండం పెడతా. మీడియా మిత్రులకు, పత్రికేయులకు, గ్రామస్తులకు, టీఆర్ఎస్ నాయకులకి, పెద్దలకి, చిన్నలకి నమస్కరించి చంపుతున్నాను. నేను ఇప్పుడు 13 మంది వచ్చారు, 14 మందికి 13 మంది వచ్చారు, 13 మంది వస్తే కూడా అవిశ్వాసము వాడు మమ్మల్ని అందరు కలిసి పెడితే మన ఒక అధికారుల ముందర ఆర్డీఓ గారి చేతులకించి పేపర్లు అన్ని గుంజుకొని చింపేశాను సార్. ఎంతవరకు ఈ దౌర్ చేయను, ఎంపీఓ మేడం మీటింగ్లు ఎన్నడన్నా సమయాన్ని మీటింగ్ అని తెలియకుండా మా మీటింగ్ కాడికి వస్తే నువ్వెందుకు వస్తావని ఎంపీఓ గారిని కూడా గద్దాయించాడు. మా సెక్రటరీ కూడా నువ్వు రాజీనామా చేసి బయటకు వెళ్ళావు, నువ్వు సెక్రటరీని బెదిరించిండు, ఈ వార్డు మెంబర్లు బెదిరించిండు, నేను కూడా అట్లా కాదు అయ్యా ఇట్లా ఉప సర్పంచ్ గారు నాకాయ చూడకండి దండం పెట్టి చెప్తున్నా సార్. మీరు మాట్లాడితే మనిషికి మనిషి మనిషి చూసుకొని మాట్లాడదా సార్, నీకాయ నేను చూడవలసిన అవసరం లేదు సార్, మాట్లాడుకుంటుంటే అట్లా కానీ నేను ఒక ఆడ మనిషిని ఇంత తిరస్కరించడం కరెక్ట్గా సార్? నేను ఒక ఆడ బిడ్డ సార్, నేను బిడ్డేసాడదాన్ని కేసీఆర్ గారు, నీ దాకా చేరాలే, నీ చెక్ పవరు ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి దయచేసి, నాకు సీతచర అవుతుంది, చెట్టు దేవడే నా బాధ్యత, చెట్టు చేస్తే నాదే సస్పెండ్, ఏ పని ఉన్నా నాకే బాధ అవుతుంది, చెక్కు కాడికి వస్తారు కదా సంతకం పెట్టమంటే నేను కాళ్ళు పట్టుకునేది ఒక్కటే తక్కువ ఉప సర్పంచ్ని సార్, నన్ను ఏం చేస్తారో దయచేసి కాపాడండి.